ఎదుర్కోకపోవడమే ఉంది. నేను ఒకటి, ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు పేరు శాస్త్రి గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అనేక మంది ఎలక్షన్ కమిషన్ మారారు పేరు శాస్త్రి దగ్గర నుండి. ఇంతగా పోలింగ్ ప్రక్రియ దెబ్బతిన్న సందర్భం లేదు. 7 గంటల కంటే 7 గంటలు మొదలయ్యేది, 2 గంటల దాదాపు అయిపోతుండేది. ఈరోజు 12 గంటలకి ప్రారంభం పోయిన పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. కారణం ఎవరు? దాదాపు 40% ఈవీఎంలు మొరాయించినాయి. ఎవరు కారణం? మూడోది వాటిని రిపేర్ చేయటం స్టాఫ్ చేతగాల. ఎవరు కారణం? నాలుగోది వాళ్ళ చట్టపరమైన హక్కు ఉండొచ్చు, సంప్రదాయాలు కూడా గౌరవించాలి. ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ మారుస్తుందా? అలా ఏం చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీకు? విజయసాయిరెడ్డి ఏజెంటా మీకు? విజయసాయిరెడ్డి ఏం చెప్తే చేస్తారా? విజయసాయిరెడ్డి వాళ్ళు అంటున్నారు ఈవీఎంల మీద హరిప్రసాద్ తోటి మేము చర్చించమంటున్నారు. విజయసాయిరెడ్డి ఎందుకుంటున్నాడు మీ రూమ్లో పద్దాక? ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఉండి అతను చెప్తున్నాడు సిఎస్లు మార్పించబోతున్నామని ఒకరోజు, ఎస్పీలు మార్పించుతున్నామని ఒకరోజు, ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్పిస్తున్నామని ఒకరోజు. అంటే విజయసాయిరెడ్డి ఈజ్ ఎ బినామీ ఏజెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అంటే నువ్వు విజయసాయిరెడ్డిని నమ్మినవాడు. విజయసాయిరెడ్డి ఎన్నిటిలో ఏటుగా ఉన్నాడు ఎన్ని కేసుల్లో? అలాంటి వాడితో బాగా మాట్లాడతారు మీరు. ఒక ఈవీఎంల లోపం బయట పెట్టినందుకు పెట్టిన కేసు, క్రిమినల్ కేసు కాదు అది. ఈవీఎంలో లోపాలు ఉన్నాయి, హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు అని చేసినందుకు కానీ కేసు పెట్టారు. అది ఒక క్రిమినల్ కేసు. అది ఇలా దాని మీదనే నేషనల్ మొత్తం కదిలింది. 23 జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్ కదిలింది దానిపైన. అలాంటి వాడు మాట్లాడని భయం మీకు, అతన్ని ప్రూవ్ చేస్తాడని భయం మీకు. అతనితో మాట్లాడరు, విజయసాయిరెడ్డి మాట్లాడటం కాదు. విజయసాయిరెడ్డి మీకు ఎట్లా డిక్టేట్ చేస్తే ఈసీ అట్లా పనిచేస్తుంది వాడ. ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎస్పీలు మారుస్తారా? ఏం కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. సిఐలు మారుస్తారు, ఎస్ఐల స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు. నేషనల్ కమిషన్ ఫర్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు ద లెవెల్ ఆఫ్ ఎస్ఐస్. అంటే మీ ఈసీకి మీ క్రెడిబిలిటీ ఏముంది ఇప్పుడు? ఇవాళ నాశనం చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతని, క్రెడిబిలిటీని. దుర్మార్గం ఇది. అంటే మోడీ ఏం చెప్తే తింటారు వ్యవస్థలు. గవర్నర్ల వ్యవస్థ, రిజర్వ్ బ్యాంకు, ఎలక్షన్ కమిషను, ఈడీ, సిబిఐ, ఐటీ, ఇవన్నీ దుర్మార్గం. ప్రధానమంత్రికి పదవి ఇచ్చింది పరిపాలన చేయమని, అన్ని సమానంగా చూడమని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడమని. ఇలాంటి వ్యవస్థలు తీసుకుపోయి నువ్వు దుర్మార్గాలు చేస్తారా రాష్ట్రాల్లో? సో దిస్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ ది కంట్రీ టోటలీ. నేను చీఫ్ సెక్రటరీని మార్చడమే తప్పు. పెట్టిన వాళ్ళు వాళ్ళ విశ్వసనీయత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ ఈసీ బిహేవియర్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. ఒక పార్టీ తొత్తుగా పనిచేశారు తప్పితే, నేషనల్ ఒక ఎలక్షన్ కంట్రీ ఎలక్షన్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, బాధ్యతాయుతంగా పనిచేయాలనే బాధ్యత పనిచేయలేదు వాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఓటర్, హ్యాట్స్ ఆఫ్. 10:30 12 గంటల దాకా కూడా ఉన్నారండి కొన్ని బూత్స్లో, 12 o'clock వరకు ఉన్నారు వందల సంఖ్యలో. నేను తిరిగి దండం పెడుతుంటే మా ఓటు వేయకుండా పోవండి ఇక్కడి నుంచి అన్నారు. ఇట్స్ గ్రేట్. అంతకుముందు ఒక టీవీ సీరియల్ వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు, తలకాని పుడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు, పిల్లలు బడి నుంచి వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు. 11:12 నేను తిరిగా 9:30 వరకు వందల సంఖ్యలో కూర్చున్నారు. అంటే నించోలేమని చెప్పి అంత కూర్చున్నారు గుంపులు గుంపులుగా. నా టర్న్ వచ్చినప్పుడు ఓటేస్తాను. సో ఇట్స్ గ్రేట్. అంటే ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడవచ్చు, నాశనం కాదు ఎప్పుడు కూడా. రేపు ఎవరు విజేతలో, ఎవరు నేరగాళ్ళో, ఎవరు ఓడిపోతారో రేపు ఎలక్షన్లో తెలుస్తుంది కదా. ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ ఇన్ ల్యాండ్ ఆర్డర్? వైసీపీ రెస్పాన్సిబుల్, వైసీపీ కారణం. వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మ్యాండేట్ తోటి గెలిచే అవకాశాలు లేవని తెలిసిన తర్వాత చేపట్టినటువంటి దుర్మార్గపు చర్య వైలెన్స్, హింస.
మీకు ఒకటి ఉందండి, నిందాక చెప్పాను, ప్రజల్ని మానసికంగా గాయాలు చేయొచ్చు. జీవీఎల్ నరసింహారావు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయారు ఆంధ్ర ప్రజలని అనుకోవచ్చు, అనొచ్చు. లేకపోతే విజయసాయిరెడ్డి ఆంధ్ర వాళ్ళకి నిబద్ధత లేదు అనొచ్చు, తెలంగాణ వాళ్ళు చాలా నయమని చెప్పొచ్చు, కానీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. ఇవన్నీ మీ బ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ దే హ్యావ్ టు పే హెవీలీ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ.